నిజంగానే షర్మిల గారితోటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన విజయావకాశాలు పెంచుకుంటుందా? జగన్ గారి కంటే జగన్ గారు నిజంగానే నమ్మిన వాళ్ళని ముంచారా, లేక షర్మిల గారు తెలంగాణలో నమ్మిన వారిని ముంచారా? జగన్ గారు తను చెప్పిన వారందరికీ కూడా మంత్రి పదవుల్లో, లేదా ఉదాహరణకి ఓడిపోయినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే మోపిదేవి వెంకటరమణ గారి వంటి వారికి మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత ఎంపీలను చేస్తే వారిని అట్లాంటి వారిని ముంచినట్లా, లేక తేల్చినట్లా? షర్మిల గారు అమాయకత్వంగా మాట్లాడుతున్నారా, అజ్ఞానంతో మాట్లాడుతున్నారా, లేక అక్కసుతో మాట్లాడుతున్నారన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు? నిన్న సజ్జల గారు ఒక మాట అన్నారు, ఆవిడ అవగాహన లేకుండా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారన్నారు. పైగా అసలు తెలంగాణకి పిసిసి తెలంగాణ పార్టీ పెట్టుకుని తెలంగాణ వ్యక్తిని అని చెప్పిన షర్మిల గారిని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు చేయటంలో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానిస్తోందా? అసలు అందులో కుట్ర రాజకీయాలు ఉన్నాయా? కాంగ్రెస్ తెలుగుదేశంలో చంద్రబాబు సోనియా గాంధీలు మరోసారి కుట్ర పన్నుతున్నారా? నిజంగానే షర్మిల గారు జగన్ గారికి నష్టం చేయగలుగుతారా? ముందుగా కృష్ణరాజు గారు. ముందుగా అందరికి నమస్కారం అండి. షర్మిల గారు పరంగా చెప్పాలంటే పరిపక్వత లేని దుందుడుకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఆమె రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, తెలంగాణలో నేను పార్టీ పెట్టాను, రాజన్న రాజ్యం తెస్తాను అని చెప్పి వేలాది మైళ్ళు ఆమె పాదయాత్ర చేసి వందలాది మంది నాయకులను తన వెనుక తిప్పించుకొని వారెవరికి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా తన మొత్తం పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఎన్మాస్గా వారందరికీ కూడా వెన్నుపోటు పొడిచిన రాజకీయ నాయకురాలు ఎవరైనా ఉన్నారు అంటే వారు షర్మిల గారే. అంటే ఎన్మాస్గా తెలంగాణలో వెన్నుపోట్లు పొడిచి నాయకులకి, ఆ నాయకులు ఈరోజు చాలా తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఉన్నారండి, తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యారు వారందరూ కూడా. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ స్వయంగా స్వయాన తన అన్నగారైన జగన్మోహన్ రెడ్డికి కూడా వెన్నుపోటు పొడిచే పనిలో ఆమె నిమగ్నమై ఉన్నారు. నిజానికి ఏంటంటే ఇది చాలా క్రూషియల్ పీరియడ్. తనకు అసలు ఏమాత్రం సంబంధం లేదు, తాను తన రాజకీయాలన్నీ కూడా తెలంగాణలోనే ఉంటాయని చెప్పి పదే పదే ప్రకటించిన షర్మిల గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ వచ్చారు, దీని వెనకాల ఉన్న శక్తులు ఏమిటి, లేదా ఫలమైన కారణాలు ఏమిటో ఈ ప్రజలకు ఆవిడ తెలియజేస్తే బాగుంటుందండి. అది ఇవన్నీ చేయకుండా ఏంటంటే ఆవిడ రాజకీయాలు చేస్తూ నేను రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ. నిజానికి అంటే ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఎందుకంటున్నానంటే ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ రెండు కూడా దేశానికే ఆదర్శవంతంగా ఉంటూ తన తండ్రి గారి అడుగు జాడల్లో ఆయన నడుస్తూ ఆయన కలలను సాకారం చేస్తున్న తరుణంలో అదంతా ఒకటిదే, దాంట్లో వాస్తవం లేదు, నిజమైన జగన్న రాజన్న రాజ్యం నింతేస్తానని చెప్పి ఈవిడ తయారు కావటం కూడా నిజానికి చాలా మందికి అర్థం కాని ఒక శేష ప్రశ్నగా మిగిలిందండి. ఎందుకంటే జగన్మోహన్ నిజానికి ఇప్పుడు ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఆత్మ షర్మిల గారి రాజకీయాలను చూసి తప్పనిసరిగా క్షోభిస్తూ ఉంటుంది. ఆయన బహుశా ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించుకొని ఉండరు తన నిజమైన వారసుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కు ఎంతో మేలు చేస్తున్నాడు. ఒక చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు ఈ రోజున ఒక స్వర్ణయుగంలాగా ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటుంటే, అలాగే అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతూ ఉంటుంటే షర్మిల గారు ఏం చెప్తున్నారంటే అక్కడ దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అవినీతి అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆవిడ దగ్గర సమాచారం ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ ఈ రోజున మీ ఇంతకు అన్నట్టు మనం ఆంధ్రప్రదేశ్ అనేది దేశాభివృద్ధికి ఒక దిక్సూచిగా మారింది, ఇది అతిశయోక్తి కాదండి. ఈ రోజున భారతదేశంలో దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఇన్ఫ్రా అంటే మౌలిక సదుపాయాల రంగంలో పనులు జరుగుతుంటే దాంట్లో 10% అంటే దాదాపు 7.32% పనులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 7.23 లక్షల కోట్ల రూపాయల పనులు ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయండి. దేశం నుంచి ఎగుమతి అవుతున్న
మొత్తం ఎగుమతుల్లో 10% ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, మన మొత్తం భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా ఈ నేరుగా నగదు బదిలీ అనేది పేదవారికి చేసింది ఆయన 23.2 లక్షల కోట్లు అయితే, ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అది 2.5 లక్షల కోట్ల రూపాయలు ఉంది. అంటే దాదాపు 10% పైగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేరుగా నిధులు బదిలీ చేసింది. ఇలా ఏ రంగం చూసినప్పటికీ కూడా దేశానికే ఆదర్శంగా దిక్సూచిగా ఏపీ రాజకీయాలు లేదా ఏపీ డెవలప్మెంట్ ఏపీ సంక్షేమం ఉంటే ఇక్కడికి వచ్చి ఆవిడ ఏమీ లేదు అని చెప్పి చెబుతూ జగన్ కి వ్యతిరేకంగా ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులను ఒక రకం చెప్పాలంటే వారికి నైతిక బలాన్ని ఇచ్చే విధంగా ఆవిడ రాజకీయాలు చేస్తుంది. ఎందుకంటే జగన్ వ్యతిరేకంగా ఉన్న శక్తులు నిజంగా దింపుడు కళ్ళ వాసులతో ఉన్నాయండి, కొనవూపుడుతో ఉన్నాయి. అటువంటి ఈ రాజకీయ పక్షాలకు ఈవిడ వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వలన కొంత ఊపిరిచ్చినట్టుగా అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల నష్టపోయేది ఎవరండి? దీనివల్ల నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నిజంగా చెప్పాలి, ఒకవేళ ఏదన్నా ఏదన్నా జరిగితే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి మరొకరికి కాదు. కాబట్టి ఇటువంటి రాజకీయాలు చేసే విషయంలో ఆవిడ ఒకసారి ఆలోచించుకొని చేయాలి. ఫైనల్ క్వశ్చన్ చెప్తాను సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేకానేక శక్తులు, అంటే రాజకీయ ఒకవైపు మీకు టీడీపీ, వైసీపీ, కమ్యూనిస్టులు, ఒక వర్గం మీడియా, సైనాల గుంపు లాగా వైసీపీ పేరు కూడా కల్పించారు పొరపాటు. పొలిటికల్ హైనా నేను వాడే మాట ఏంటంటే, ఇటువంటి పొలిటికల్ హైనాస్ గుంపు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వెంట పడుతున్న తరుణంలో అటువంటి గుంపులో షర్మిల గారు కూడా చేరటం అత్యంత శోచనీయం. వారు ఇక్కడ ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయటానికి ఆస్కారం ఏమాత్రం లేదు. దానికి ఆవిడ ఎంచుకున్న వేదిక కూడా సరైంది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన ద్రోహానికి ప్రతిఫలంగా ఆంధ్రులు ఆ పార్టీని నిజంగా చెప్పాలంటే సమాధి చేశారు. అటువంటి సమాధి స్థితిలో ఉన్న ఆ పార్టీలో ఈవిడ చేరి ఇటువంటి దుందుడుకు రాజకీయాలు, పరిపక్వత లేని రాజకీయాలు చేయటం వలన రాజకీయ జీవితాన్ని తానే నాశనం చేసుకున్నట్లుగా అవుతోంది. రైట్. ఒకప్పుడు శర్మిల గారు ఏపీలోనూ తెలంగాణలోనూ పర్యటిస్తూ ఉపన్యాసాలు చేస్తే ఒక్కరోజన్న ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఫస్ట్ పేజ్ వేసారండి. ఇవాళ ఓ పెద్ద పెద్ద చాట్లలే పరుస్తున్నారు. దీన్ని బట్టే దీని వెనకాల ఉన్న కుట్ర వ్యవహారం అర్థమవుతుంది కదా. రైట్. సుజాత గారు హైదరాబాద్ గారు ఒక చిన్న వార్త చెప్తారండి సార్, ఈ రోజు మన తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు, అవును ఈ అబద్ధ వార్తలు ఈ స్కోర్కి వచ్చినప్పటికీ ఈ రెండు పార్టీ పేపర్లు కూడా ఒకదాని కూడా పోటీ పడుతున్నాయి. వాళ్ళు ఈనాడులో దాదాపు 62 ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే ఆంధ్ర జ్యోతిలో 57 వార్తలు వచ్చినాయి సార్ ఈరోజు మార్నింగ్. అన్నిటికీ సమానం చెప్పే టైం ఉండదు, పైగా స్పేస్ ఉండదు కదా. అందువల్ల నేను కొన్ని ఇంపార్టెంట్ వార్తలను మాత్రమే తీసుకుని వాళ్ళు రాసే పచ్చ అబద్ధాలను. ఆంధ్రప్రదేశ్ మునిగిపోయింది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.